ఈ భారతదేశ సిద్ధాంతం ప్రకారం, ఇండియన్ ఫిలాసఫీ ప్రకారం, హైందవ తత్వ శాస్త్రం ప్రకారంగా ఈ మనుషులందరూ ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు చనిపోయిన తర్వాత ఏమవుతారు, మీ సిద్ధాంతం ఏంటో చెప్పండి అన్నారు. ఎక్కడా కోర్టులో అప్పుడు మనవాళ్ళు ఎత్తుకున్నారంట. ఏమన్నారంట, అయ్యా యువర్ ఆనర్ జడ్జ్ గారు, మా సిద్ధాంతం ప్రకారంగా మనుషులందరూ ఎక్కడి నుంచి వచ్చారంటే, బ్రహ్మ తలంలో నుండి బ్రాహ్మణులు, భుజాల్లో నుంచి క్షత్రియులు, కడుపులో నుంచి కౌంటోళ్ళు, పాదాల్లో నుంచి సూత్రుల్లో వచ్చారన్నారట. ఏమండి, బ్రహ్మ తలంలో నుంచి బ్రాహ్మణులు, భుజాల్లో నుంచి రాజులు, కడుపులో నుంచి కౌంటోళ్ళు, పాదాల్లో నుంచి సూత్రులు. సూత్రులు అంటే ఎవరంటే, ఈ కౌంటోళ్ళు, రాజులు, వేపనోళ్ళు, కానోళ్ళు అందరూ సూత్రులు. అంటే జనరల్ భోగి అన్నమాట, ఇదంతా జనరల్ భోగి బ్యాచ్. అప్పుడు చర్చి గారు అన్నారట, భలే చెప్పారు చక్కగా, మేము అసలు మానవులందరూ బయట ఎలా వచ్చారు ఈ లోకంలో కంటే, ఈ నలుగురు గురించే చెప్తున్నా పెట్టి, మరి అమెరికా వాళ్ళు, ఆస్ట్రేలియా వాళ్ళు, జపాన్ వాళ్ళు, జర్మనీ వాళ్ళు, సిపికల్ చైనా వాళ్ళు, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు, సంకలం నుంచి వచ్చారా అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చారంటే, అందరి గురించి చెప్పండి, నలుగురు గురించి చెప్తున్నావు ఏటయ్యా అంటే, ఏమన్నా వాళ్ళు అక్కడి నుంచి వచ్చారో మాకు తెలియదంట. చర్చ్ గారు అన్నారంటే, తెలియకపోతే నీ సబ్జెక్టు లాభం లేదు, కవర్ అయ్యే సరిగ్గా లేదు, నువ్వు ఇద్దరినే ముగ్గురినే కవర్ చేసావు, ఇంకా చాలా జాతరలు ఉన్నాయి, సరే వాళ్ళు చచ్చిపోయిన తర్వాత వీళ్ళు ఏమవుతారని మీ యొక్క సిద్ధాంతం చెబుతుంది అని అడిగారట. ఎవరిని బతుకున్నారా మీరందరూ, పీఠాధిపతులు అడుగుతున్నారు, ఎవరు చర్చి గారు అడుగుతున్నారు. సరే పుట్ట పుట్ట గురించి ఎలా దెబ్బ తీసావు కానీ, చచ్చిపోయిన తర్వాత వీళ్ళందరూ ఏమవుతారంటే అన్నారని పీఠాధిపతులు, యువర్ ఆనర్, మా సిద్ధాంతం ఏంటంటే, హైందవ సిద్ధాంతం, ప్రతి మనిషి కూడా చనిపోయిన తర్వాత పునర్జన్మెత్తుతాడు, జన్మలెత్తుతాడు. మంచి పనులు చేసుకుంటే మానవ జన్మ, చెడ్డ పనులు చేస్తే కుక్క, నక్క, పిల్లి, ఎలక అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి పునర్జన్మ సంబంధమైన సిద్ధాంతం, ద డాక్ట్రిన్ ఆఫ్ రీఇన్కార్నేషన్ అన్నారట. ఏమన్నారండి, ద డాక్ట్రిన్ ఆఫ్ రీఇన్కార్నేషన్, మనుషులందరూ కూడా పునర్జన్మలు ఎత్తుతారు. పునర్జన్మల సంబంధమైన సిద్ధాంతం, ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికి మాయని మమత. దేవుని బిడ్డ, ఏ జన్మలో చేసుకున్న పుణ్యము అన్న మాట కాని, ఎన్నెన్నో జన్మల బంధం అని కాని, ఇలా ఎందుకు పుట్టుకొచ్చినాయంటే, అవి భారతదేశము పునర్జన్మ సంబంధమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. పునర్జన్మ సంబంధమైన సిద్ధాంతం మీద ఒక మతాన్ని కట్టింది. మనిషి జన్మలెత్తుతాడు, జన్మలెత్తాడు, ఈ జన్మతో అయిపోయింది కాదు. సో ఎవ్రీ బర్త్ ఇట్సెల్ఫ్ ఇస్ అ రీబర్త్ ఇన్ ద క్రిస్టియన్ ఇన్ ద ఇండియన్ థియాలజీ. ఎవ్రీ బర్త్ ఇస్ అ రీబర్త్. ఈ వేళ మన పుట్టగా ఎన్నో పుట్టుకో మనకి తెలియదు.